నా పేరు విష్ణు, మాది వరంగల్ జిల్లా. చదివింది బీటెక్ ఎలక్ట్రానిక్స్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ సేతు ఫౌండేషన్ యాజ్ అన్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, మీరు బీటెక్ అంటున్నారు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ షిఫ్టింగ్? అంటే నా స్టడీస్ టైంలో నా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రభావం వల్ల కానీ, ఆ చుట్టుపక్కల చూపిన ఇంపాక్ట్ వల్ల కానీ నేను ఇటు సైడ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అన్నట్టు. ఆ టైంలో మీరు నమ్మరు, మా నేను ఆ బీటెక్ చదువుకున్న టైంలో మా విలేజ్ దగ్గర వచ్చేసి 4 ఫ్యామిలీస్ కన్సిక్యూటివ్గా అప్పుల కారణంగా ఈ మన కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల కానీ, దళారుల వ్యవస్థలో కానీ, ఆ రెండు సైడ్లలో కానీ చాలా అప్పుల బారిన పడి వీళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది అన్నాడు. పూర్తిగా రైతు కుటుంబాలు, 4 కుటుంబాలు దగ్గర దగ్గర 4 కుటుంబాలు పూర్తిగా. దాని ద్వారా ఆ తర్వాత నేను అంటే వీటికి సొల్యూషన్స్ లేవన్న డైరెక్షన్స్లో నేను వెతుకుతూ రకరకాల ఫార్మింగ్స్ని, ఐ మీన్ పద్ధతులని వెతకడం మొదలుపెట్టాను అన్నట్టు. ఆ వెతికే పద్ధతిలోనే నాకు దొరికింది మన సుభాష్ పాలేకర్ గారి 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, సో ఇప్పుడు కరెంట్లీ దాని మీదనే రీసెర్చ్ చేయడము, చాలామందితో వర్క్ చేయించడము, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని కొలాబరేట్ చేసి వాళ్ళతో ఇలాంటి ఫార్మింగ్ చేపిస్తూ ఫౌండేషన్ ద్వారా ముందరికెళ్తున్నాం. ఓకే, స్టార్ట్ అనేది అయ్యింది ఆర్గానిక్ ఫామ్లో, సో మీరు ఇండివిజువల్గా ఎట్లా స్టార్ట్ చేశారు? అంటే స్టార్ట్ చేయడానికి ముందు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది, న్యాచురల్ ఫార్మింగ్ అనేది నేను స్టార్ట్ చేయడానికి ముందు నేను ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యే విధంగా నేను ఫస్ట్ తిరిగి వాళ్ళు చేస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి, పూర్తిగా ఈ వ్యవసాయ పద్ధతుల గురించి ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసమే డిఫరెంట్ ఏరియాస్లో తిరిగాను అన్నట్టు. ఓకే, అందులో కొన్ని బాధాకరమైన విషయాలు, మళ్ళీ అందులో రైతు కూడా చాలా అవేర్నెస్ ఉన్న విషయాలను నేను గ్రహించడం జరిగింది అన్నట్టు. ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కొన్ని ఏరియాస్కి వెళ్ళాను అన్నట్టు. లెట్స్ సే కాగజ్ నగర్, మన మహారాష్ట్ర బార్డర్ కాగజ్నగర్ అక్కడ ఏరియాకి వెళ్ళాను అన్నట్టు. అక్కడ రైతు మొక్కజొన్న, జొన్నలు ఇవే కాకుండా కూరగాయల పంటలు కూడా పెట్టారన్నట్టు. ఒక 5 ఎకరాలలో కూరగాయలు కూడా పంటలు పెట్టారన్నట్టు. అతను ఏవైతే కూరగాయలు తన పొలంలో సాగు చేసుకుంటున్నాడో అవే కూరగాయలు తన ఇంటి ఆవరణలో కూడా సాగు చేసుకుంటున్నాడు అన్నట్టు. నేను అడిగాను అన్నట్టు తనని, ఎందుకు మీరు ఇంత స్పేస్ వేస్ట్ చేసుకుంటున్నారు, మీరు ఇక్కడ వేరే కూరగాయలు పెట్టుకోవచ్చు కదా, అక్కడ నుంచి ఈ కూరగాయలు అనేటివి మీకు అక్కడ ఇక్కడ ఉన్నాయి, ఈ కూరగాయలు అక్కడి నుంచి తీసుకొని మిగతా కూరగాయలు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు కదా, మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెరుగుతాయి కదా మీ ఇంట్లోకి అని చెప్పేసి అన్నప్పుడు, ఈ కూరగాయలు అంటే మాకు ఇష్టమైన కూరగాయలు మాకు ఎలా పండించాలో తెలిసిపెట్టినాయి అన్న ఉద్దేశంతో చెప్పి, ఇదే పంట అక్కడ ఎందుకు వేశారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేశారు, స్పేస్ వేస్ట్ కదా మీకు అని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఈ కూరగాయలు మా ఇంటి ఆవరణం చుట్టూ ఆవరణంలో వేసుకున్న కూరగాయలు మేము తినడానికి, అక్కడ వేసుకున్న కూరగాయలు మేము బయట సప్లై మార్కెట్ సప్లై చేస్తాము అని చెప్పేసి చెప్పారన్నట్టు. మీరు అంటే మీరు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మీరు అక్కడ కూడా అలానే చేయొచ్చు అంటే, భూమిలో అంత సత్వం లేదు ఇప్పుడు, అంటే మేము మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేము ఆగలేము అన్న సమాధానాలు వాళ్ళు చెప్పడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ప్రకృతి సేద్యంలో తయారు చేసుకునే పురుగు మందులు కానీ ఈ జీవామృతం అలాంటివి కానీ తయారు చేసుకోవాలంటే కనీసం ఎంత లేదన్నా వాళ్ళకు శ్రమతో కూడుకున్న పని అన్నట్టు. ఆ పనిని వాళ్ళు శ్రమగా ఫీల్ అయ్యి బయట ఏదైతే మనకు 200-300 పెడితే ఆ పురుగు మందు వస్తుంది, డైరెక్ట్ తీసుకొచ్చాం డబ్బులు నీళ్ళు కలిపేసామో కొట్టేసామో ఆ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి వాళ్ళు సొంతంగా తెచ్చుకొని తయారు చేసుకొని వాడుకునే పొజిషన్లో వాళ్ళకి అంత ఓపిక లేకుండా ఇప్పుడు ఇప్పుడు చేసే వ్యవసాయదారులకు కూడాను. ఇక్కడ కూడా నేను గమనించిన దాని ప్రకారం అయితే ఒక రైతుగా తను తన కుటుంబానికి సంబంధించి చాలా హెల్త్ విషయంలో చాలా అవేర్గా ఉన్నారన్నట్టు. అదే సొసైటీ పరంగా వచ్చేసరికి మళ్ళా నార్మల్గా మనలానే మన ఆలోచన ప్రకారమే సహజంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకో ఏరియాని నేను విజిట్ చేయడం జరిగింది. ఆ విలేజ్లో కూడా ఎక్కువ కూరగాయలే పండిస్తూ ఉంటారు. చాలా వరకు ఆ రైతులు క్యాబేజ్, క్యాలీఫ్లవర్, మిర్చి, టమాటో చాలా రకాల కూరగాయలు ఇలా అందులో ఆ విలేజ్లో. దాంట్లోనే నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే వాళ్ళు వండించిన క్యాబేజ్, క్యాలీఫ్లవర్, వంకాయ, మిర్చి కానీ వాళ్ళే తినరన్నట్టు. అంటే వాళ్ళు ఏ రకంగా మందులు కొడతారు అనే దానికి నిదర్శనం అన్నట్టు ఇది.
ఓకే ప్రతి లేయర్ లేయర్కి, ప్రతి లేయర్ లేయర్కి ఆల్మోస్ట్ క్యాబేజీ క్యాలిఫ్లవర్ అయితే మందులో ముంచి తీసిన విధంగా ఉంటాయి అన్నట్టు. ఇంకా ఓకే